కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో గాలింపులు ముమ్మరం చేశారు. అటు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల కిందటే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఫారిన్ కు వెళ్లి ఉంటే ఇమిగ్రేషన్ అధికారితో సంప్రదింపులు చేయాల్సి ఉండగా పోలీసులు ఇవేమీ చేయడం లేదు. గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా A21గా ఉన్న మెండెం రాంబాబు, A50 అమరేంద్ర రెడ్డి, A62 ఇమ్రాన్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని గన్నవరానికి తరలించారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వల్లభనేని వంశీకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన అంతకు ముందే ఫారిన్ వెళ్ళిపోయారని, మరి అలాంటప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించాలి కదా పోలీసులు అని ఇలా పలు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మొత్తానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఒక సినిమా ఎపిసోడ్ తలపిస్తా ఉంది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వలపట్టి మరీ జల్లెడ పట్టి మరీ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వల్లభనేని వంశీ ఆచూకీ అయితే మాత్రం ఇప్పటి వరకు జరగట్లేదు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వల్లభనేని వంశీ చిక్కడు దొరకడు అనే చందంగా కూడా తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఏదైతే నిన్న సాయంత్రం గత 2 రోజుల నుంచి కూడా ఆయన్ని అరెస్టు చేశారంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు ఇప్పటి వరకు అంటూ పోలీసులు స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, దాదాపుగా ఈ 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అసలు వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వల్లభనేని వంశీ ఏ విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడు అనేటువంటి దానిపై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా వల్లభనేని వంశీ ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడు అంటూ వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో కూడా ఇప్పటికే లుక్అవుట్ నోటీసులను ప్రతి ఎయిర్పోర్ట్ కి కూడా పోలీసులు పాస్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు 4 రోజుల కిందటే వల్లభనేని వంశీ అమెరికాకు వెళ్ళిపోయాడు అనేటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో తిరిగి మరలా హైదరాబాద్ వచ్చారు అనేటువంటి దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అతనిపై ఉన్నటువంటి ఏదైతే బాయకురావుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందంటూ కూడా వల్లభనేని వంశీని 72వ ముద్దాయిగా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు చూపించినటువంటి నేపథ్యంలో అనంతరం అసలు ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కూడా వల్లభనేని వంశీ ప్రేరేపించారు కాబట్టి అతన్ని A1 ముద్దాయిగా కూడా పోలీసులు అయితే మాత్రం అతని పేరుని A1 ముద్దాయిగా చేర్చడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 రోజులు గడుస్తా ఉంది. ఈ 10 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ముమ్మర చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయినా కూడా ఎక్కడా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఆచూకీ లభించలేదు. నిన్న కొన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వల్లభనేని వంశీ తలదాచుకుంటున్నాడు అనేటువంటి పక్కా సమాచారంతో పోలీసులు కూడా ప్రాంతాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి సన్నిహితులు ఏదైతే మండం రాంబాబు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క సంబంధించినటువంటి మాదాపూర్ ప్రాంతంలో ఉన్నారని పోలీసులు కూడా గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరొక ప్రాంతంలో కూడా A62గా ఉన్నటువంటి ఇమ్రాన్ ను కూడా పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఈ కేసులో ఇప్పటి వరకు 7 గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే తర్వాత ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం, అంటే ప్రధానంగా వల్లభనేని వంశీ కనిపించకుండా అనుచరులు మొత్తాన్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ వల్లభనేని వంశీ మాత్రం పోలీసులు కళ్ళు తప్పి తిరుగుతా ఉన్నాడు అనేటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం అయితే మాత్రం జోరుగా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గత 2 రోజుల క్రితం తన భార్య
హైదరాబాద్ కి ఒక వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి హైదరాబాద్ లోనే వల్లభనేని వంశీ ఉంటాడు అనేటువంటి దానిపై కూడా ఒక పోలీసులు అయితే మాత్రం ఒక అంచనాకు వచ్చారు. కానీ పోలీసులు పోలీసుల కళ్ళు గొప్పైతే మాత్రం ప్రస్తుతం వల్లభనేని వంశీ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి నేపథ్యంలో ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. ఏదేమైనా కూడా వల్లభనేని వంశీకి సంబంధించి అప్పట్లో చేసినటువంటి పాపాలు ఇప్పుడు వల్లభనేని వంశీని వెంటాడుతున్నాయని చెప్పి కూడా రాజకీయ సంబంధించినటువంటి పార్టీలు అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సత్యమని కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం జరిగింది. ఏదైతే కావాలనే తన భర్తని పోలీసులు కక్షగట్టి మరి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్రంలో రౌడీ పాలనకు పూర్తి స్థాయిలో కూడా సహకరించేందుకు ఇప్పటికే టీడీపీ అధినేతలు కీలక నేతలంతా కూడా తమ భర్తని అరెస్ట్ చేసేందుకు కూడా ముందుకొస్తా ఉన్నారని చెప్పి కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, నిజంగానే వల్లభనేని వంశీ పోలీసులు తళ్ళు కప్పి ఫారెన్ పారిపోయాడా, లేదంటుంటే హైదరాబాద్ లోనే ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకున్నాడా అనే దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా వల్లభనేని వంశీని పట్టుకునేందుకు 6 ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు ఈ యొక్క ఎపిసోడ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే పోలీసులు తనను గాలిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా తన మొబైల్ ఏదైతే మాదాపూర్ లో ఉన్నటువంటి ఒక ఇంట్లో పడేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక వల్లభనేని వంశీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఎక్కడికి పారిపోకుండా అయితే మాత్రం పోలీసులు ముందస్తుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లకు అయితే మాత్రం లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం అయితే మాత్రం జరిగినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఏదేమైనా కూడా మొత్తానికి ఈ యొక్క వల్లభనేని వంశీ అరెస్ట్ సంబంధించినటువంటి ఎపిసోడ్ పై మాత్రం క్షణక్షణం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. సంతోషి. రైట్ రైట్ పవన్, థ్యాంక్ యూ.